హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వైషు మెగా ప్రిన్సెస్ ఆవిడకి ఇంకా ఆవిడ మెగా ప్రిన్సెస్ అని తెలియకపోయినప్పటికీ మనందరం ఆవిడని మెగా ప్రిన్సెస్ అని అయితే పిలిచేసుకుంటున్నాం ఆల్రెడీ ఎంతో మంది ఎదురు చూసాం ఆవిడ కోసం రానే వచ్చేసింది ఈరోజు ఉదయాన్నే ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి మంగళవారం రోజు పుట్టింది మహాతల్లి మహాలక్ష్మి అని పిలుచుకుంటాం కదా మహాలక్ష్మి జాతకం ఎలా ఉందో చెప్పే ముందు నాతో పాటు జాతకం చెప్పడానికి ఉన్న వ్యక్తి గురించి అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తారు అని అప్పట్లో రెండు వేలలోనే చెప్పారు రెండు వేల ఎనిమిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి వచ్చారు మరి ఇప్పుడు ఆయన మనోరాల జాతకం కూడా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియజేయడానికి నాతో పాటు కళానిధి రాంబాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం బాగున్నారు సార్ మే మేమందరం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం మా మహాలక్ష్మి మెగా ప్రిన్సెస్ అయితే వచ్చేసింది ఉదయం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకు పుట్టింది మరి జాతకం ఎలా ఉంది సార్ మంగళవారం కదా ఎలా ఉంది నేను చిరంజీవి గారి యొక్క మనవరాలు జాతకాన్ని నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు మనవరాలు జాతకాన్ని చెప్పే ముందు చిరంజీవి గారి యొక్క సంస్కారం గురించి నేను మీకు చెప్తాను రెండు వేల సంవత్సరాల్లో నా ప్రాణ స్నేహితుడు ఇంజేటి జగన్నాథ్ గారు అబ్బాయి ఇంజేటి చంద్రశేఖర్ ఇంజేడి చంద్రశేఖర్ చిరంజీవి గారు ఇద్దరు చిరంజీవి గారు సినిమాలోకి రాకముందు ఇద్దరు చెన్నైలో ప్రాణ స్నేహితులు ఈ రోజు కూడా అదే స్నేహాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు రెండు వేల సంవత్సరాల్లో ఇంజేడి చంద్రశేఖరే నన్ను చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లాడు విజయ బాప నేను గెస్ట్ హౌస్కి అప్పుడు నేను చిరంజీవి గారి జాతకాన్ని రాసుకొని తీసుకెళ్ళి ఆయనకి ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఆయనకి మేము కింద సోఫాలో కూర్చుంటే చిరంజీవి గారు పైనుంచి నడుచుకుంటూ వచ్చి ఆయన నాకు నమస్కారం చెప్పాడు నేను కొన్ని వందల చిత్రాల్లో మీరు నటించారండి మీ ఖాళీ గోటికి నేను ఏంటంటే సరస్వతి పుత్రులకు నా నమస్కారం అన్నాడు అది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క సంస్కారం వారు అలాంటి కుటుంబంలో మరి అల్లాటప్ప మనుషులు పుట్టారు ఈరోజు వారి మనోరాల్ జాతకాన్ని నేను చూశాను నాకు వైష్ణవి గారు టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చారు నేను వాళ్ళు పొద్దున్న చాలా బిజీగా ఉన్నాను నేను ఇవాళ ఇరవయో తారీఖు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి హైదరాబాద్లో చిరంజీవి గారి యొక్క మనవరాజు జన్మించింది జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి పాదం ఈ పునర్వసు నక్షత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అలాగే నవగ్రహాల్లో కూడా పూర్ణ శుభగ్రహమైన ఈ గురుగ్రహం యొక్క నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వ భాద్ర ఈ మూడు నక్షత్రాల్లో ఎవరైతే ముందు పుడతారో వాళ్ళ జీవితం బిగినవటమే గురుమహర్దశతో బిగినవుతుంది సో ఈ పాప మేష లగ్నం మిథున రాశిలో జన్మించింది ఈ జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నంలో గురు రాహులు ఉన్నారు ప్రస్తుతం ఎవరు పుట్టినా ఏ టైంలో పుట్టినా ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఎంతమంది ఎన్ని వేల మంది లక్షల మంది జన్మించినప్పటికీ కూడా ఈ గురు రాహులు మేషరాశిలోనే ఉంటారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైవ తారీఖు నాడు రాహుగ్రహం మేషరాశి వదిలేసి యాంటీక్లక్ వైస్లో మీనరాశిలోకి వెళ్తుంది కాబట్టి ఈ పాప పుట్టినప్పుడు జన్మలగ్నం లోపల మనకి రాహు గురువు ఉన్నాడు కానీ గురువుకి అష్టక వర్గంలో ఏడు బిందువులు వచ్చాయి అష్టక అష్టక వర్గం మ్యాక్సిమం ఎనిమిది బిందువులే ఉంటుంది అందులో ఏడు బిందువులు గురువుకి రావటం గురుగ్రహానికి రావటం చాలా శుభ పరిణామము అంతేకాదు నవాంశ చక్రంలో చూసుకున్నప్పటికీ కూడా లగ్న వర్గోత్తమ చెందింది నవాంశలో కూడా మీకు మ్యాష్ లగ్నమే అయింది ఇక్కడ భాగ్యవయాధిపతి గురువు నవాంశలో ఉచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా గొప్ప జాతకము అట్లాగే లగ్నాధిపతి చతుర్థంలో ద్వితీయ సప్తమాధిపతి నా శుక్రుడితో కలిసి ఉన్నాడు లగ్నాధిపతి నీచస్థానాన్ని పొందాడు ఎందుకంటే ఏ జాతకుడికి కూడా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉండవు ఇక్కడ లగ్నాధిపతి నీచస్థానంలో పుట్టినప్పటికీ కూడా ఇక్కడ లగ్నంలో ఉన్న గో లగ్నంలో గురువు ఉంటే కోటి దోషాలు పోగొడతాడు ముఖ్యంగా నవాంశలో గురువు మేష్ లగ్నమై లగ్న వర్గోత్తమం చెంది అక్కడ గురువు నవాంశలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గురుమహర్దశ విపరీతమైన రాజయోగం చేస్తుంది ఈ గురుమహర్దశ రెండు వేల ముప్పై ఆరు దాకా ఉంది కాబట్టి ఈ యొక్క దశ ముఖ్యంగా గురువు భాగ్యస్థానానికి అధిపతి కాబట్టి జన్మలగ్నం నుంచి తొమ్మిదో ఏళ్ళు తండ్రి గురించి చెప్తుంది పితృస్థానం అయితే ఈ పాప తండ్రి రామ్చరణ్ కాబట్టి రామ్చరణ్ కూడా చాలా అభివృద్ధిలోకి రావటానికి అవకాశాలు చాలా ఉంటాయి అట్లాగే ఈ గురువు రెండు వేల ముప్పై ఆరు దాకా ఉన్నారు కాబట్టి ఆర్థిక పరంగానే కాకుండా కూడా ఈ సమాజంలో ఈ యొక్క పాప జాతకం వలన ఈ రామ్ వాళ్ళ కుటుంబం కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలుంటాయి భవిష్యత్తులో ఈ పాప కూడా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే గురువు చాలా బలం కలిగి ఉన్నాడు జాతకంలో అసలు ఈ మేష లగ్నానికి అదృష్టం ఇచ్చేవాడే గురువు భాగ్యవేయాధిపతి భాగ్యస్థానానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి వ్యయస్థానాధిపతి క్యాన్సిల్ అయిపోయింది అలాంటి గురువు లగ్నంలో ఉన్నాడు కొంచెం రాహుతో కలవటం దోషమే గురు రాహులు కలిస్తే చండాల యోగం కానీ నవాంశలో కూడా గురువు నవాంశలో కూడా మేష లగ్నమై ఆ లగ్న భాగ్య వ్యాయాధిపతి అనేటువంటి గురువు చతుర్థంలో ఉచి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా గొప్ప జాతకంగా మనం చెప్పచ్చు అన్నిటికీ మించి అన్నింటికీ అన్నిటికీ మించి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు జరిగే ఈ మహర్దశ చాలా బాగుంటుంది తర్వాత మెయిన్గా ఈ జాతకంలో శని చాలా బాగున్నాడు శని మేష లగ్నానికి దశమ లాభాధిపతిగా లాభస్థానంలో వక్రంలో ఉన్నాడు ఈ శని వక్రంలో అంటే మొన్న పదిహేడో తారీఖు స్టార్ట్ అయింది వక్రము నూట నలభై రోజులు శని వక్రంలో ఉంటాడు కాబట్టి ఈ వక్రంలో ఉన్న శని ముందుకెళ్తున్న శని వెనకాలకు వస్తాడు కాబట్టి ఆయన దృష్టి దశమ స్థానం మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది దశమం సంపూర్ణమైనటువంటి కేంద్రస్థానం లగ్నం తర్వాత మళ్ళీ దశమస్థానాన్ని రాజ్యస్థానం అంటారు రాజ్యస్థానాధిపతి రాజ్యస్థానం మీద ఆయన దృష్టి ఉంది లాభస్థానంలో మూల త్రికోణంలో ఉన్నాడు కాబట్టి శని చాలా బాగున్నాడు అంతేకాదు ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి అసలు ఆయుష్ ఇచ్చేవాడే శని వేసేవాడు ఆయుష్ కారుడు శని లాభస్థానంలో ఉండి వక్ర దృష్టి ద్వారా దశమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది చాలా గొప్ప ఇది చాలా మంచి భవిష్యత్ పాపకు ఉంటుంది అట్లాగే ద్వితీయంలో బుధుడు ఉన్నాడు బుధుడు బుధుడు ఈ లగ్నానికి యోగం చేయడు తృతీయ షష్టాధిపతి లగ్నం నుంచి మూడో ఇల్లు కనిష్ట సోదరుడు అంటే ఈ పాప తర్వాత పుట్టే వాళ్ళ వాళ్ళ గురించి చెప్తుంది సోదరుడు లేక సోదరి ఆరో ఇల్లు అంటే రోగస్థానము రుణస్థానము శత్రుస్థానము శాస్త్రంలో ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో పన్నెండో ఇల్లు మూడు కూడా చాలా క్రిటికల్ దుస్థ దుస్థానాలని పరాశర మహర్షి బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రాశాడు కాబట్టి ఇక్కడ షష్టాధిపతి ద్వి ద్వితీయ స్థానంలో ఉంటే భవిష్యత్తులో ఖర్చులు చాలా ఎక్కువ పెడుతుంది పాప అట్లాగే తృతీయం లోపల రవి ఉన్నాడు తృతీయంలో రవి ఉంటే తృతీయం విక్రమస్థానం అంటే ధైర్యస్థానం అనమాట తృతీయంలో రవి ఉంటే భవిష్యత్తులో పాప చాలా మొండి వైఖరి కలిగి చాలా ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు చాలా కలిగి ఉంటుంది అనమాట అది ఈ కలియుగంలో ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ముఖ్యం ఒకటి మొండితనం ఉండాలి ఆ మొండితనానికి లగ్నంలో ఉన్న రాహు కారణం తృతీయంలో రవి ఉన్నాడు కాబట్టి విక్రమ స్థానంలో ధైర్యం విపరీతంగా ఉంటుంది అట్లాగే చతుర్థంలో శుక్రుడు ఉండి దశమ స్థానంలో ఉన్నాడు కా చూస్తున్నాడు కాబట్టి ఈ పాప కూడా భవిష్యత్తులో చాలా పెద్ద సినీ పరిశ్రమలో చాలా పెద్ద పొజిషన్కి వచ్చే అవకాశాలు మటుకు చాలా కనపడుతున్నాయి అట్లాగే ఈ లోపల చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు తృతీయ స్థానంలో రవితో కలుస్తున్నాడు కాబట్టి ఈ జాతకురాలి తల్లి కూడా మంచి కమాండింగ్ కలిగి ఉంటుంది అనమాట ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు ఈ ప్రపంచంలో మన అందరికీ కూడా ఒక తల్లి గురించి చెప్పాలంటే ముందు చంద్రగ్రహాన్ని చూడాలి ఆ చంద్రుడు చతుర్థ పంచమాధిపతి ఇద్దరు కూడా తృతీయంలో కలిశారు ఇది మంచి కాంబినేషన్ ఇది చాలా గొప్ప జాతకంగా మనం చెప్పచ్చు అన్నిటికీ మించి సప్తమంలో కేతు ఉన్నాడు సప్తమంలో కేతు ఉంటే కేతువు మోక్షకారకుడు లగ్నంలో గురువు ఉన్నాడు గురువు జ్ఞానకారకుడు కాబట్టి భవిష్యత్తులో మంచి సంస్కారాలు ఉంటాయి మంచి దైవభక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని విధాలుగా మంచి విద్య వస్తుంది ముఖ్యంగా నవాంశ చక్రం చూస్తే నవాంశ చక్రంలో లగ్నం నుంచి నాలుగో ఏళ్ళు మాతృస్థానము గృహస్థానము వాహన స్థానము విద్యాస్థానము స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు ఉన్నాడు కాబట్టి అట్లాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ తృతీయంలో రాహు ఉన్నాడు తృతీయ రాహు చాలా మంచిది ఎప్పుడు కూడా పాపగ్రహాలు మూడు ఆరు పదకొండులో ఉంటే విపరీతమైన యోగం చేస్తాయి కాబట్టి ఈ అమ్మాయికి ధైర్యం చాలా ఉంటుంది అట్లాగే నవాంశకు వచ్చేటప్పటికి శని దశమాధిపతి దశమంలో ఉన్నాడు దశమాధిపతి దశమంలో ఉంటే శశి మహాపురుష యోగం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ లాభస్థానానికి వచ్చేటప్పటికి ఇక్కడ లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు ఈ మేష లగ్నంలో చాలా అతిరథ మహారథులందరూ జన్మించారు మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు ఇప్పుడు గత రెండుసార్లుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నాం ఈ కలవకుంట్ల చంద్రశేఖర్ గారు కూడా ఈ మేష లగ్నంలో జన్మించారు అతివేద మహారదులందరూ కూడా ఈ మేష లగ్నంలో జన్మించారు ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకుల జాతకాన్ని నేను చూశాను వాళ్ళు మేషంలో మేష లగ్నంలో జన్మించారు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన కూడా మేష లగ్నంలో జన్మించారు ఈ మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే స్వతహాగా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అది జోడియాక్లో ఈ ప్రథమైన ఫస్ట్ హౌస్ ఏంటంటే మేషం ఈ మేష లగ్నము అది చెర లగ్నము తర్వాత అది అగ్నితత్వ లగ్నం ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి విల్ పవర్ చాలా ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ముఖ్యంగా ఈ దశ కూడా చాలా బాగుంది రెండు వేల ముప్పై ఆరు దాకా గురుమహ దశ నడుస్తుంది కాబట్టి అన్ని విధాలుగా ఈ రామ్ చరణ్ గారికి ఆయన భార్య ఉపాసన గారికి ఇప్పుడు జన్మించిన ఈ చిన్న పాపకి కూడా భగవంతుడు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనసావాచ కర్మని కోరుతున్నాను అట్లాగే ముఖ్యంగా ఎప్పుడూ కూడా పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఎప్పుడూ జాతక చక్రాన్ని రాయకూడదు దానికి కారణం ఏంటంటే మొదటి నాలుగు సంవత్సరాలు తల్లి చేసిన పాపము నాలుగు నుంచి ఎనిమిది తండ్రి చేసిన పాపము ఎనిమిది నుంచి పన్నెండు జీవుడు గత జన్మలో తాను చేసుకున్న పాపాలు కాబట్టి మొత్తం పన్నెండు సంవత్సరాలు దాని బాల అరిష్ట దోషాలు అంటారు అయినప్పటికీ కూడా ఏమీ కాదు జాతకం చాలా బాగుంది ఎందుకంటే ఎవరు మా ముహూర్తం పెట్టారు కానీ చాలా బాగుంది ఒక లగ్నాధిపతి నీచస్థానాల్లో ఉన్నాడు అదొకటి చూసుకొని ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే లగ్నం తనుభావం కాబట్టి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు కీర్తి పిషాలు చెప్పే లగ్నాధిపతి కాబట్టి అట్లా లగ్నాధిపతి నీచస్థానంలో ఉన్నాడు అది వదిలేస్తే మిగతా జాతకం అంతా చాలా బాగుంది మరి దోషాలు పరిహారాలు ఏమైనా చేయించుకోవాల్సిందంటారు అంటే యాక్చువల్గా ఈ ఈ నక్షత్రానికి ఎలాంటి దోషాలు ఉండవు పునరోసు నా నక్షత్రం పూర్ణంగా దేవగ్రహం దే ఇక్కడ రాక్షస గణము దేవగణము మనుష్య గణాలని ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయమ్మా అందులో దేవగణ నక్షత్రంలో పుట్టిన దాని పుట్టిన వాళ్ళకైతే అసలు ఎలాంటి దోషం ఉండదు అన్ని విధాలుగా కూడా చేసుకోవడం పదక మా గురుమహదర్శం స్టార్ట్ అవుతుంది కాబట్టి మామూలుగా దానికి పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ వాళ్ళు శాంతి చేసుకుంటారమ్మా అన్ని విధాలుగా కూడా ఈ జాతకం చాలా బాగుంది భవిష్యత్తులో కూడా ఈ పాపకి భగవంతుడు పరిపూర్ణమైన ఇచ్చి ఈ విధంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగుతున్నారు అంతకన్నా కోటి రెట్లు ఎక్కువగా గలగాలని అలాగే చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు కూడా ఇంకా విపరీతంగా చాలా కొత్త సినిమాలు బుక్ అయ్యి ఇంతకన్నా చాలా మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసా వాచా కర్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్తే సార్ థ్యాంక్ యూ